హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రీసెంట్గా మనకి 2020 గాను పద్మ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. సో నేను సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో సపరేట్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా తెలుగు ఫాంట్ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర క్లిక్ చేసి కానీ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడనే కానీ మీరు తెలుగు ఫాంట్ వీడియో అనేది చూడొచ్చు. సో మొట్టమొదటిగా మనకి టోటల్గా 141 పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4 డ్యూ కేసెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఒక్కొక్క అవార్డు అనేది ఇద్దరికి కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఒక అవార్డుగా మాత్రమే కౌంట్ అవుతుంది. సో అలాగే పద్మవిభూషణ్ అవార్డ్స్ అనేవి 7 మందికి, పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి 16 మందికి, పద్మశ్రీ అవార్డ్స్ అనేవి 118 మందికి అనౌన్స్ చేయడం జరిగింది. మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనేది ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. సో 7, 16 ఉన్నాయి కాబట్టి వీటిని మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పద్మశ్రీ అయితే 118 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మనకి పద్మశ్రీ 118లో మనకి మూవీ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఆంధ్ర తెలంగాణ మన తెలుగు స్టేట్కి సంబంధించిన పర్సన్స్, అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చూసినట్లయితే మనకి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యధిక పౌర పురస్కారం అంటారు, హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా ఏది అని అడిగితే కనుక మనకి భారతరత్న అవార్డు అనేది మనకి ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ హానర్. అలాగే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా ఏది అని అడిగితే మనకి పద్మవిభూషణ్. అలాగే థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా ఏది అని అడిగితే పద్మభూషణ్. ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఏది అంటే పద్మశ్రీ. సో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, పెద్ద పేరు ఉంటే మనకి ఎక్కువ హైయెస్ట్ అవార్డు అని అర్థం. పద్మవిభూషణ్ వచ్చి సెకండ్ హైయెస్ట్, పద్మభూషణ్ వచ్చి థర్డ్ హైయెస్ట్, పద్మశ్రీ వచ్చి మనకి ఫోర్త్. ఓకే, సో హైయెస్ట్ సివిలియన్ హానర్ అడిగితే కనుక భారతరత్న. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్ ఇక అవార్డ్స్లోకి వెళ్ళినట్లయితే పద్మభూషణ్ అవార్డు అనేది 7 మందికి రావడం జరిగింది. సో ఒకసారి లిస్ట్ చూసినట్లయితే మనకి పర్సన్ పేరు, అలాగే ఏ కేటగిరీలో వచ్చింది, అలాగే ఏ స్టేట్ లేదా కంట్రీ రిలేటెడ్ అన్నది చూద్దాం. మొట్టమొదటిగా జార్జ్ ఫెర్నాండెస్, ఈయనకి పోస్ట్మస్గా అవార్డు వచ్చింది. పోస్ట్మస్ అంటే ఏంటి అంటే మరణానంతరం, చనిపోయిన తర్వాత మనకి అవార్డు అనేది అనౌన్స్ చేస్తే కనుక దాన్ని పోస్ట్మస్ అంటారు. కేటగిరీ వచ్చి పబ్లిక్ అఫైర్స్. ఈయన మనకి ఏ స్టేట్కి రిలేటెడ్ పర్సన్ అంటే బీహార్. ఓకే, సో జార్జ్ ఫెర్నాండోస్ పబ్లిక్ అఫైర్స్ బీహార్. అలాగే అరుణ్ జైట్లీ, ఈయనకు కూడా పోస్ట్మస్గా అవార్డు వచ్చింది, కేటగిరీ పబ్లిక్ అఫైర్స్. ఈయన మనకి ఎక్కడికి సంబంధించిన పర్సన్ అంటే ఢిల్లీ. అలాగే అనిరుద్ధ్ జుగ్నౌత్, ఈయనకి పబ్లిక్ అఫైర్స్లో అవార్డు వచ్చింది. ఈయన ఏ కంట్రీ రిలేటెడ్ పర్సన్ అంటే మారిషస్. సో మారిషస్ ఇతను మనకి వేరే దేశానికి సంబంధించిన పర్సన్, అనిరుద్ధ్ జుగ్నౌత్. అలాగే సుష్మా స్వరాజ్, ఈమెకు కూడా పోస్ట్మస్గా అవార్డు వచ్చింది, కేటగిరీ పబ్లిక్ అఫైర్స్, మనకి ప్లేస్ వచ్చి ఢిల్లీ. నెక్స్ట్ ఎంసీ మేరీకామ్, మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ ఈమె. సో బాక్సింగ్ రిలేటెడ్ మేరీకామ్ వచ్చి మనకి ఏ స్టేట్ అంటే మణిపూర్. సో స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, సో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రలోల్ మిశ్రా, కేటగిరీ వచ్చి ఆర్ట్, స్టేట్ వచ్చి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ శ్రీ విశ్వేశ్వర్ తీర్థ స్వామీజీ, శ్రీ పెజావర అదోకోజా మఠ ఉడిపి, ఈయనకి కూడా పోస్ట్మస్గా అవార్డు వచ్చింది, కేటగిరీ అదర్ స్పిరిచువలిజం, ఆధ్యాత్మికత కేటగిరీలో అవార్డు రావడం జరిగింది, ప్లేస్ వచ్చి కర్ణాటక. సో మెయిన్గా మనకి స్పోర్ట్స్ పర్సన్ మేరీకామ్ చాలా ఇంపార్టెంట్, అలాగే మనకి అరుణ్ జైట్లీ కానీ, అలాగే ఫారెన్ మారిషస్ నుండి అవార్డు అనుకున్న అరుణ్ జగన్నాథ్ కూడా ఇంపార్టెంట్. సో 7 మందికి అవార్డు అవ్వడం జరిగింది కాబట్టి 7 కూడా ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి 16 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి మోస్ట్గా ఎక్కువగా ఫెమిలియర్ పర్సన్స్ అయితే లేరు. సో ఒకసారి మొత్తం చూద్దాం. ముంతాజ్ అలీ, శ్రీయమ్ అని కూడా అంటారు, ఈయనకి స్పిరిచువలిజం కేటగిరీ కేరళ నుండి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సయ్యద్ ముజమ్ అలీ, పోస్ట్మస్గా అవార్డు రావడం జరిగింది, పబ్లిక్ అఫైర్స్ బంగ్లాదేశ్ స్టేట్ నుండి, సారీ బంగ్లాదేశ్ కంట్రీ నుండి. అలాగే ముజాఫర్ హుసేన్ బైక్, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుండి. నెక్స్ట్ అజయ్ చక్రవర్తి, ఆర్ట్ కేటగిరీ వెస్ట్ బెంగాల్. మనోజ్ దాస్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యము మరియు విద్యా కేటగిరీ పుదుచ్చేరి. బాలకృష్ణ దోషి, అదర్స్ ఆర్కిటెక్చర్, గుజరాత్ స్టేట్ నుండి. కృష్ణమూల్ జగన్నాథన్, సోషల్ వర్క్ సమాజ సేవ కేటగిరీ తమిళనాడు స్టేట్ నుండి. ఎస్సీ జామీర్, పబ్లిక్ అఫైర్స్ నాగాలాండ్ స్టేట్ నుండి.
నెక్స్ట్ అనిల్ ప్రకాష్ జోషి సోషల్ వర్క్ ఉత్తరాఖండ్ స్టేట్ నుండి, డాక్టర్ తెస్రింగ్ లండోల్ మెడిసిన్ లడాక్ నుండి, ఆనంద్ మహేంద్ర ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర స్టేట్ నుండి, నీలకంఠ రామకృష్ణ మాధవ్ మీనన్ పోస్ట్మేస్గా రావడం జరిగింది పబ్లిక్ అఫైర్స్ కేరళ స్టేట్ నుండి, మనోహర్ పార్కర్ పోస్ట్మేస్ పబ్లిక్ అఫైర్స్ గోవా స్టేట్ నుండి, ప్రొఫెసర్ జగదీష్ షేట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ యుఎస్ఏ నుండి, పివి సింధు స్పోర్ట్స్ కేటగిరీ తెలంగాణ స్టేట్ నుండి, శ్రీ వేణు శ్రీనివాసన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు స్టేట్ నుండి అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. సో మనకి పివి సింధు స్పోర్ట్స్ రిలేటెడ్ బ్యాడ్మింటన్ ఫేమస్ పర్సన్ కదా, సో చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే మనకి మనోహర్ పారికర్ గోవా స్టేట్ నుండి పబ్లిక్ అఫైర్స్, ఈయన కూడా మనకి ఇంపార్టెంట్. సో మిగతా వాళ్ళందరూ కూడా మనకి అంత ఫెమిలియర్ పర్సన్స్ కాదు. ఆనంద్ మహేంద్ర ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర కూడా ఇంపార్టెంట్ పర్సన్స్. సో ఇది కూడా 16 కాబట్టి పద్మభూషణ్ కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎగ్జామ్లో ఏ కేటగిరీలో అవార్డు వచ్చిందని అడగచ్చు, లేదా ఏ స్టేట్కి రిలేటెడ్ అని అడగచ్చు, లేదా కింద ఆర్ట్ మ్యాన్అవుట్ లాగా మనకు ఒక 5 పేర్లు ఇచ్చి ఈ 5గురిలో పద్మభూషణ్ అవార్డు గెలుచుకుంది ఎవరు, పద్మభూషణ్ గెలుచుకుంది ఎవరు, లేదా గెలుచుకోనిది ఎవరు, ఈ విధంగా ఏదో రకంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ పద్మశ్రీ 118 మందికి అవార్డు రావడం జరిగింది. ఒకసారి లిస్ట్ అయితే మీకు 118 ఒకసారి చెప్తాను. సో అందులో ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మీకు స్టార్ మార్క్స్ చెప్తాను, వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గురు శాస్త్రధార్ ఆచార్య ఆర్ట్ కేటగిరీ జార్ఖండ్, యోగి అరన్ మెడిసిన్ ఉత్తరాఖండ్, జయప్రకాష్ అగర్వాల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీ, జగదీష్ లాల్ అహుజా సోషల్ వర్క్ పంజాబ్, కాజీ మసూమ్ అఖ్తర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్, గ్లోరియా ఆర్యా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ బ్రెజిల్, ఖాన్ జహీర్ ఖాన్ భక్తి అర్ఖాన్ స్పోర్ట్స్ మహారాష్ట్ర. మనకి స్పోర్ట్స్ నుండి జహీర్ ఖాన్ ఇంపార్టెంట్ పర్సన్ బాగా గుర్తుపెట్టుకోండి. పద్మావతి బందోపాధ్యాయ మెడిసిన్ ఉత్తరప్రదేశ్, సుషావన్ బెనర్జీ మెడిసిన్ వెస్ట్ బెంగాల్, దిగంబర్ బెహ్రా మెడిసిన్ ఛత్తీస్గఢ్, దమయంతి బెహ్రా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఒడిస్సా, పవర్ పాప్రతో బహుజీ సోషల్ వర్క్ మహారాష్ట్ర, హిమంతరామ్ బాంబు సోషల్ వర్క్ రాజస్థాన్, సంజీవ్ బిక్చాందని ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఉత్తరప్రదేశ్, గఫర్బాయ్ ఎం బిలాకియా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ గుజరాత్, బాంబ్ బ్లాక్మ్యాన్ పబ్లిక్ అఫైర్స్ యునైటెడ్ కింగ్డమ్, ఇందిరా పిపి బోరా ఆర్ట్ అస్సాం, మదన్ సింగ్ చౌహాన్ ఆర్ట్ ఛత్తీస్గఢ్, ఉషా చామర్ సోషల్ వర్క్ రాజస్థాన్, లీల్ బహదూర్ ఛేత్రి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అస్సాం, మిస్ లలిత అండ్ మిస్ సరోజ చిదంబరం డ్యూయో ఇద్దరికి కలిపి రావడం జరిగింది. సో డ్యూయో ఆర్ట్ కేటగిరీ తమిళనాడు స్టేట్, వజీరా చిత్రసేన ఆర్ట్ కేటగిరీ శ్రీలంక, పురుషోత్తం దాదా చేక్ ఆర్ట్ కేటగిరీ మధ్యప్రదేశ్, ఉత్సవ్ చరణ్ దాస్ ఆర్ట్ కేటగిరీ ఒడిస్సా, ప్రొఫెసర్ ఇంద్ర దసాన్యాకే పోస్ట్మాస్టర్గా రావడం జరిగింది లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ శ్రీలంక, హెచ్ఎం దేశాయ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, మనోహర్ దేవదాస్ ఆర్ట్ కేటగిరీ తమిళనాడు, వైనం బొంబోమ్ దేవి స్పోర్ట్స్ కేటగిరీ మణిపూర్. సో ఇంపార్టెంట్, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ కాబట్టి వైనం బొంబోదేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లయా దిస్కిన్ సోషల్ వర్క్ బ్రెజిల్, శ్రీ ఎంపీ గణేష్ స్పోర్ట్స్ కేటగిరీ కర్ణాటక, ఈయన కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెంగళూరు గంగాధర్ మెడిసిన్ కేటగిరీ కర్ణాటక, రమణ్ గంగా కేదర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర, బ్యారీ గారిండర్ పబ్లిక్ అఫైర్స్ యునైటెడ్ కింగ్డమ్, చివాంగ్ మోటప్ గోబా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లడాక్, భరత్ గోయింకా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక, యాడ్ల గోపాలరావు ఆర్ట్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్. మన తెలుగు స్టేట్కి రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, యాడ్ల గోపాలరావు ఆర్ట్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్. మిత్రభాను గౌటియా ఆర్ట్ కేటగిరీ ఒడిస్సా, తులసి గౌడ సోషల్ వర్క్ కర్ణాటక, సుజయ్ కే గుహ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీహార్, హరికాల హజాబా సోషల్ వర్క్ కర్ణాటక, ఇనామ్యుల్ హాకీ అదర్స్ ఆర్కియాలజీ బంగ్లాదేశ్, మధు మన్సూరి హష్ముఖ్ ఆర్ట్ జార్ఖండ్, అబ్దుల్ జావర్ పోస్ట్మస్ సోషల్ వర్క్ మధ్యప్రదేశ్, బీమల్ కుమార్ జైన్ సోషల్ వర్క్ బీహార్, మీనాక్షి జైన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ, నీమనాథ్ జైన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మధ్యప్రదేశ్, శాంతి జైన్ ఆర్ట్ బీహార్, సుధీర్ జైన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గుజరాత్, బినిచంద్ర జమాటియా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ త్రిపుర, కేవీ సంపత్ కుమార్ అండ్ మిస్ విదూషి జయలక్ష్మి కేఎస్ జియో ఇద్దరు కలిపి రావడం జరిగింది లిటరేచర్ ఎడ్యుకేషన్ జర్నలిజం కర్ణాటక, కరణ్ జోహార్ ఆర్ట్ మహారాష్ట్ర. మూవీ రిలేటెడ్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్, కరణ్ జోహార్ గుర్తుపెట్టుకోండి. లీలా జోషి మెడిసిన్ మధ్యప్రదేశ్, సరిత జోషి ఆర్ట్ మహారాష్ట్ర,
కమలోవా సి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మిజోరాం, రవికన్నా ఆర్ మెడిసిన్ అస్సాం, ఏక్తా కపూర్ ఆర్ట్ మహారాష్ట్ర. సో మనకి కరణ్ జోహర్ ఒకరు, అలాగే ఏక్తా కపూర్ ఒకరు, ఇద్దరు కూడా మనకి మూవీ రిలేటెడ్ పర్సన్స్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. యాక్స్తి నరోషి కరంజియా ఆర్ట్ గుజరాత్, నారాయణ్ జోషి కరియాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, నరేంద్రనాథ్ ఖన్నా మెడిసిన్ ఉత్తరప్రదేశ్, నవీన్ ఖన్నా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ, ఎస్పి కొటారి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ యుఎస్ఏ, వికే మునిస్వామి కృష్ణ పాక్తర్ ఆర్ట్ పుదుచ్చేరి, ఎంకే కుంజోల్ సోషల్ వర్క్ కేరళ, మన్మోహన్ మహాపాత్ర పోస్ట్ మాస్టర్గా రావడం జరిగింది ఆర్ట్ ఒడిశా, ఉస్తాద్ అన్వర్ ఖాన్ మాగ్నియార్ ఆర్ట్ రాజస్థాన్, కట్టుంగల్ సుబ్రహ్మణ్యం మణిలాల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేరళ, మున్నా మాస్టర్ ఆర్ట్ రాజస్థాన్, అభిరాజ్ రాజేంద్ర మిశ్రా ప్రొఫెసర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ హిమాచల్ ప్రదేశ్, మిస్ బినాపని మహాంతి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఒడిశా, అరుణోదయ్ మొండల్ మెడిసిన్ వెస్ట్ బెంగాల్, పృథ్వీంద్ర ముఖర్జీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్, సత్యనారాయణ ముండియార్ సోషల్ వర్క్ అరుణాచల్ ప్రదేశ్, మణిలాల్ నాగ్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, ఎన్ చంద్రశేఖరన్ నాయర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, తిత్సు నకమురా పోస్ట్ మాస్టర్గా రావడం జరిగింది సోషల్ వర్క్ ఆఫ్ఘనిస్తాన్, శివదత్త నిర్మోహి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీపు లలిబికంతంగా పుచావ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం మిజోరాం, మొజింకల్ పంకజాషి ఆర్ట్ కేరళ, ప్రశాంత్ కుమార్ పట్నాయక్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ యుఎస్ఏ, జోగేంద్రనాథ్ పుంకన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అస్సాం, రాహిబాయ్ సోమా పోపరే అదర్స్ అగ్రికల్చర్ మహారాష్ట్ర, యోగేష్ ప్రవీణ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, జీతురాయ్ స్పోర్ట్స్ ఉత్తరప్రదేశ్. సో జీతురాయ్ కూడా మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే తరుణ్దీప్ రాయ్, ఇతను కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్ సిక్కిం. అలాగే ఎస్ రామకృష్ణన్ సోషల్ వర్క్ తమిళనాడు, రాణి రాంపాల్ స్పోర్ట్స్ హర్యానా. సో రాణి రాంపాల్ కూడా మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్, ఇంపార్టెంట్. అలాగే కంగనా రనౌత్ వచ్చి మూవీ రిలేటెడ్ పర్సన్, ఇంపార్టెంట్. కంగనా రనౌత్ ఆర్ట్ కేటగిరీ మహారాష్ట్ర. అలాగే దళవాయ్ చలపతిరావు ఆర్ట్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్ పర్సన్ కాబట్టి మనకి ఇతను కూడా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ షాబుద్దీన్ రాథోడ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, నెక్స్ట్ కళ్యాణ్ సింగ్ రావత్ సోషల్ వర్క్ ఉత్తరాఖండ్, చింతల వెంకటరెడ్డి అదర్స్ అగ్రికల్చర్ తెలంగాణ, తెలుగు రిలేటెడ్ పర్సన్ ఇంపార్టెంట్, డాక్టర్ శాంతిరాయ్ మెడిసిన్ బీహార్, రాధా రామ్మోహన్ అలాగే సబర్మతి జియోకి రావడం జరిగింది అగ్రికల్చర్ ఒడిశా, బతకృష్ణ సాహో యానిమల్ హస్బెండరీ అదర్ కేటగిరీ ఒడిశా, ట్రింటీ సయో అదర్ అగ్రికల్చర్ మేఘాలయ, అద్నాం సమీ ఆర్ట్ మహారాష్ట్ర. సో మనకి మూవీ రిలేటెడ్ పర్సన్ కాబట్టి ఇతను కూడా ఇంపార్టెంట్, అద్నాం సమీ ఆర్ట్ మహారాష్ట్ర. మనకి మూవీ రిలేటెడ్గా అద్నాం సాహి, అలాగే కంగనా రనౌత్, నెక్స్ట్ స్టార్టింగ్లో కరణ్ జోహార్, ఏక్తా కపూర్కి మనకి మూవీస్ నుండి పద్మశ్రీ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విజయ్ శంకేశ్వర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక, కుశల్ కొన్వర్ శర్మ మెడిసిన్ అస్సాం, సయ్యద్ మెహబూబ్ షాహా కాద్రి అలియాస్ సయ్యద్ బాయ్ సోషల్ వర్క్ మహారాష్ట్ర, మహమ్మద్ షరీఫ్ సోషల్ వర్క్ ఉత్తరప్రదేశ్, శ్యామ్ సుందర్ శర్మ ఆర్ట్ బీహార్, గురుదీప్ సింగ్ మెడిసిన్ గుజరాత్, రామ్జీ సింగ్ సోషల్ వర్క్ బీహార్, వశిష్ట నారాయణ్ సింగ్ పోస్ట్ మాస్టర్ సోషల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీహార్, దయప్రకాష్ సింహ ఆర్ట్ ఉత్తరప్రదేశ్, సాంద్ర దేశ సౌజా డాక్టర్ మెడిసిన్ మహారాష్ట్ర, విజయ్ సార్ది సుభాష్యం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఇతను కూడా మనకి తెలుగు రిలేటెడ్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, విజయ్ సార్ది శ్రీ భాష్యం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ. నెక్స్ట్ కాలే సాహిబ్ మెహబూబ్ అండ్ శ్రీ షేక్ మెహబూబ్ షుబానీ డ్యూ ఇద్దరికి రావడం జరిగింది ఆర్ట్ తమిళనాడు. నెక్స్ట్ జావేద్ అహ్మద్ తాక్ సోషల్ వర్క్ జమ్మూ అండ్ కాశ్మీర్, ప్రదీప్ తల్పిల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తమిళనాడు, ఏషే డోర్జీ తొంగి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అరుణాచల్ ప్రదేశ్, రాబర్ట్ తుర్మాన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ యుఎస్ఏ, అగస్ ఇంద్ర ఉదయాన సోషల్ వర్క్ ఇండోనేషియా, హరీష్ చంద్ర వర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్, సుందరం వర్మ సోషల్ వర్క్ రాజస్థాన్, రమేష్ వద్వాని తెగ్చేన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ యుఎస్ఏ, సురేష్ వర్కర్ ఆర్ట్ మహారాష్ట్ర, ప్రేమ్ వాసా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కెనడా. సో ఇది మనకి కంప్లీట్గా పద్మ అవార్డ్స్ లిస్ట్ అనేది, టోటల్ 141 లిస్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది.
పద్మభూషణ్ 6 అలాగే మనకి పద్మభూషణ్ 16 కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. పద్మశ్రీ 118 గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అందులో మెయిన్గా మూవీ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్, అలాగే ఏపీ తెలంగాణ రిలేటెడ్, అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ని అయితే ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నేను మూవీ, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ తెలుగు స్టేట్స్కి సంబంధించి మీకు పక్కన మార్క్ చేయడం జరిగింది చెప్పేటప్పుడు. సో సేమ్ వీడియో నేను తెలుగులో కూడా అప్లోడ్ చేశాను. అలాగే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ మూవీ రిలేటెడ్ సపరేట్గా డిజీ పేజెస్ అనేవి మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో డిజీ పేజెస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అందరూ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు టెలిగ్రామ్ యాప్లో పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని, అలాగే ఇన్స్టాగ్రామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి, డిజీ పేజెస్ లాంటివి మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.